దేవుడు నా ఊళ్ళో చేయడం వచ్చిన సంఘమంతటికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొన్ని నెలల నుంచి మనము పరమగీతాలు 4వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి 4వ అధ్యాయం 4వ వచనము చాలా కాలము మనము ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఈ దినము 4వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీ ఎరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయ కవలను పోలి ఉన్నవి. ఇక్కడ అసలు చాలా వింతగా చెప్పుచున్న మాట, నీ ఎరుకుచములు ఒక జింక పిల్లలై, ఒక జింక పిల్లలై, ఒకే జింకకి చెందిన పిల్లలై, తామరలో మేయు కవలను పోలి ఉన్నవి అని చెప్పబడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న సంఘము కడవరి వరకు నిలవబడవలసిన శక్తి కలిగిన వచనంగా మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సంఘ పోషణ వచనమని కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్ని ఉన్నా పోషణ అనేది సంఘానికి కానీ విశ్వాసులకు కానీ చాలా అవసరమైనది. పోషింపబడటం అనేది దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నది. కుచుములు అంటే అర్థం ఏమిటంటే, లూకాసువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక స్త్రీ ప్రభువుతో, నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తన్నమును ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తల్లి దగ్గర బిడ్డకి దేవుడు ఏర్పాటు చేసిన మరి పోషణ ఆహారము తల్లి వద్ద దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడండి. ఒక తల్లి తన బిడ్డని పాలించి పెంచే అనుభవాన్ని దేవుడు మర్మముగా ఈ వచనంలో మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఒక పసిబిడ్డ పుట్టినప్పుడు దాని పోషణ ఎలా, ఏం చేయాలి, ఏం తాగించాలి, ఎలా పెంచాలి అని మరి మనం ఆలోచించుకుంటానే దేవుడు సృష్టిలోనే తల్లికి బిడ్డను పోషించుకోవటానికి కావలసిన ఆ స్థితిని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పసిపిల్లలు మరి తల్లి వద్ద ఆహారం ఉంచబడిన స్థానములే ఈ కుచములని మనం తెలుసుకుంటూ ఉంటాం. శరీర విషయంలో, అన్ని విషయాల్లో కూడా, సంఘ విషయంలో కూడా సమస్త వర్ణన ఉండి సమస్తము కలిగి ఉండి పోషణ లేకపోతే ఎలా బలపరచబడతామో, ఖచ్చితంగా పోషణాలంకారం లేని ఎడల నిరుపయోగమైన అనుభవాల్లోనికి మనం నడిపించబడతామని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నీ ఉండి ఆహారం లేకపోతే ఎలా ఉంటాం చెప్పండి? ఊయాలు ఉంటాయి, బట్టలు ఉంటాయి, ఆట వస్తువులు ఉంటాయి, ఎన్ని ఉన్నా కూడా ఆహారం అనేది అవసరమైనది. అది ఇవేమీ లేకపోయినా బిడ్డను పెంచుకోవచ్చు, కానీ ఆహారం అనేది చాలా శ్రేష్టమైనదని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనాన్ని చదువుకునేటప్పుడు ఏంటి బాబు బైబిల్లో ఎట్లాంటి రాశారు అని బిడియపడవలసిన వచనము కాదు. ప్రతి ఒక్కరు కూడా దానిని అంగీకరించి దాన్ని ఒప్పుకోవలసిన విషయముగా దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. 1వ తెస్సలోనికి 2:7 అంటున్నాడు, స్తన్యమించు తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్లుగా దేవుడు మాట్లాడుచున్నాడు. బిడ్డకి తల్లి పాలించేటప్పుడు అంట ఎలా గౌరవం చేస్తుందో దేవుడు కూడా సంఘాన్ని అలా మరి ముద్దాడుతూ అలా మరి ఆయన మరి వర్ణించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. స్తన్యమించు తల్లి తన సొంత బిడ్డను గారం చేసినట్లుగా, గారవించినట్లుగా దేవుడు సంఘాన్ని మరి పోషిస్తున్నాడని దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన ఆహారం తల్లి దగ్గర మరి స్థిరపరచబడిన ఆ పాలు కానీ ఆహారం కానీ అది దేవుడిచ్చింది. మనుషుడు తనంతట తానుగా కలుగు చేసుకునేది కాదు. ఒక తల్లి తన బిడ్డకి మరి ఆహారం ఇస్తుంది అనంటే అది దేవుడు తల్లిలో ఏర్పాటు చేసిన గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత అని స్త్రీలు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భద్రమ చేసి తల్లి దగ్గర పోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా మీరు తెలుసుకున్నట్లయితే తల్లికి ఎలా వస్తాయి పాలు అంటే, తల్లి దగ్గర ఉన్న రక్తము పాలుగా మార్చబడి బిడ్డకు పాలుగా చేయబడతాయి. అందుకనే బిడ్డలిచ్చే తల్లికి రక్తహీనత ఏర్పడుతుంది, బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి, అది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. బ్లడ్ కన్వర్ట్ అయ్యి మిల్క్ గా మిల్క్ గ్లాండ్స్ లోకి వెళ్ళి
bedal ki porsina tangga apal itu bedal pensi temane ini jarumu tni. Yenta sains temena anu bualu dewa do tali marke anu berhin cunado bedal misyamlo marmu dewa ni sutan cemal senwar bula untunam. Adi kandang nalapai kamu wajemu yerwi itu cemlo Yakobu prajnal manan cestuna. Yakobu prapsin manan cestam. Yakobu prapsin cestupu Yosef mana demen cina dana cundi. Yosef ya lah demen cepat dado. A demen lalu mana cuncur itu lede. Sebenarnya lagi yang agak aja lalu demen lato. Demen lato no. Tanah gula demen lato. Susah ras tanah gula demen lata. Ante Yosef usang tanah gula. Paling cie telu lekun tarin. Ado ke demena. Yang tak kau demen lo prapsin lo Yakobu. Tanah kumar lo gula cip prapsinal cip tu orang tu nado. Wal Yosef lo ni wamsim lo. Tanah gula demen Tanah bintang itu warna panik sekarang panjangnya, atau samudera dihina, aharamu, nusri laki dewa ini cerdu, nikuni nado baca pratisri, tanah bintang ini setanah ini sendiri, bintang ini panik cepat panjang kalau itu tadi, ayah bosnya itu dewa itu, apa blessing curani, nikutu bermus tanah mula dewa itu tano, cerdu. Garba mula dewa itu tano. Ah, garba ini mungkin pada orang setarama, dewa ini setar. Tanah mula dewa na, garba mula dewa itu tano. Kabupaten Ardapika,
ఆహారం తినాలనే ఆసక్తి సంఘానికి ఎప్పుడు ఉండాలి. కాబట్టి సమృద్ధి అయిన ఆహారము, బలవంతమైన ఆహారము, నిన్ను పోషించి పెంచే ఆహారాన్ని నువ్వు భుజించాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిసారి అనుభవపూర్వకమైన బోధను మీరు భుజించగలిగిన అనుభవాలు కలిగి ఉండాలి. ఆ మంచి అనుభవంతో కూడిన బోధ మీకు శ్రేష్టమైన ఆహారముగా దేవుడు దయచేసినట్లుగా మనము చూస్తున్నాం. సంఘము నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు నిత్య జీవాన్ని పొందుటకు ప్రభు అన్నిటిలో అన్ని అయి ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. నిత్యత్వం ద్వారా నిన్ను నడిపించబడాలంటే నువ్వు జాగ్రత్తగా పోషించబడే అనుభవం కలిగిన సంఘ పోషణలో నీవు నేను జీవించాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ భూమి మీద అన్ని గుర్తులుగా మాట్లాడుకుంటాం, అన్ని ఉపమానాలుగా, అన్ని రకరకాలుగా అనేక మరి సంగతులు తెలుసుకుంటూ ఉంటాం. కానీ నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు ఇక మనకి ఏ గుర్తులు అవసరం లేదు, ఛాయలు అవసరం లేదు, దుష్టాంతరాలు అవసరం లేదు, ఉపమానం అవసరం లేదు. అంత నిజ వస్తువులు నిజ స్వరూపాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు ఛాయ అనుభవాలు కలిగి ఉంటాం. కానీ నిజమైన పౌష్టికాహారం భుజించినప్పుడు, నిజ జీవం మనం పొందినప్పుడు అక్కడ అన్ని కూడా నిజమైన వాటిని, నిజ వస్తువులనే, నిజ రూపాన్ని, నిజ స్థలమే చూడగలుగుతాం. నూతన యెరూషలేము పట్టణం అంటే ఇలా ఉంటది, ఇలా ఉంటదని ప్రకటనకారుడు 2వ వచనంలో ఇవన్నీ చోట్ల కూడా వ్రాసి ఉంటే ఓహో అలా ఉంటుందా, అలా ఉంటుందా అని అనుకుంటూ ఉంటాం. అవి ఛాయలుగానే చూస్తాం, అవి వర్ణనగానే చూస్తాం, అవి దృష్టాంతరాలుగానే చూస్తాం, అవన్నీ ఒక రూపాలంకారంగానే చూస్తాం. కానీ నిజముగా మనం అక్కడ ప్రవేశించినప్పుడు ఇక ఛాయతో మనకు పనలేదు. నిజ స్వరూపాన్ని మనం చూస్తాం. కదా నిజ స్థితిలో మనం ప్రవేశించాలంటే నువ్వు నిజమైన పౌష్టికాహారం చేత నువ్వు పోషించబడాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గ్రంథములు, పరమగీతాల గ్రంథం అంతా కూడా గూఢమైన సంగతులు, మర్మమైన సంగతులు, అర్థము కాని సంగతులు, అర్థాన్ని తెలుసుకోగలిగిన సంగతుల్ని మరి దేవుడు క్లుప్తపరిచి ఈ గ్రంథాన్ని మనకు దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి వందనస్థలమైనట్లుగా మనము చూస్తున్నాం. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుల వారు మనం ప్రత్యక్షంగా కనపడరు. కానీ ఛాయగా అన్ని విషయాల్లో కూడా ఆయన ఛాయారూపుగా అక్కడ ఉన్నాడు. ఆయన నిజముగా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన నిజ స్వరూపాన్ని మనం చూసాం. ఏసైని చూసేస్తున్నారు అక్కడ ఉన్న వారందరూ. ఏసై క్రియలు, అద్భుతాలు, బోధలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఏసై దగ్గర. ఇక ఆయన వారికి ఛాయతో పని ఏముంది, పాత నిబంధనతో పని ఏముంది, క్రొత్త నిబంధనలు ప్రభుని చూస్తున్నప్పుడు అని మరి యూదులందరూ కూడా అది ఇంకా కూడా గురుడితనం కలిగి గ్రహింపులేని అనుభవంలోనే వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కుచములు అంటే అర్థం ఏమిటంటే పోషకాలు, నిన్ను పోషించేవి, నిన్ను బలపరిచేవి, దేవుడిచ్చిన గొప్ప ఆహారం అని నీవు నేను తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు ఒక జింక పిల్లల్ని పోలేదు అంటే తల్లి ఒకటే కానీ పిల్లలు ఇంకొక ఒకే జింక కలిగిన పిల్లల్లాగా ఉన్నాయంటే ఈ విరుపుచాలు కూడా ఎలా ఉన్నాయంటే ఒకే జింక కలిగిన మరి పిల్లల్లాగా ఉన్నట్లుగా పరమగీతాలు 2:9, 7:3 కూడా ఇదే మాట మరలా చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ కమలంలాగా ఉన్న ఈ రెండు జింక పిల్లలు కూడా తామరలో వేసే అనుభవము కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లలకు తల్లి వద్ద ఆహారం ఏమిట అంగీకారము. తల్లి ఇచ్చే ఆహారం పిల్లలకి పుష్టిని, సౌందర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అంత మాత్రమే కాదు తల్లి పాలు ఆయుష్కాలాన్ని కూడా ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే వాక్యాహారం వల్ల విశ్వాసి పోషింపబడతాడు. శరీరము సంగమునకు అనేక అవయవములు కలిగినట్లుగానే ప్రతి అవయవము తన పని అది జరిగిస్తూ ఉంటుంది. చూడండి, మన శరీరంలో కాళ్ళు ఉంటే కాళ్ళు నడుస్తాయి, చేతులు చేతులు పనులు చేస్తాయి, కళ్ళు చూస్తూ ఉంటాయి, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటూ ఉంటాయి, నోరు మాట్లాడు. అలా నీకు ఒకే శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. కానీ అవయవాలన్నీ కూడా వాటి పని అవి జాగ్రత్తగా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శరీరం సంఘమునకు అవయవాలు ఉన్నట్టే మరి సంఘానికి కూడా అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాల గురించి పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ 1 కొరింథీ పత్రిక 12:27-28 వచనాల్లో సంఘ అవయవాలు ఎవరెవరు ఏ పని చేస్తారన్నది
Mari, senggan ke korintis senggan ke, kalau tidak cesna kita, atau mana? Biar Kristus yang keseri ramai ini. Biar Kristus yang keseri ramai ini. Beri-beri ke awal mulai yang naru. Beri-beri awal yang mulai yang naru. Mariyo. Mariyo. Dewa sanggup lah modalnya kondennya apostil lagan. Dewa itu kondennya apostil lagan. Pemata kondennya pravak. Pravakta lagan. Pemata kondennya bodak lagan. Bodak lagan. Pemata kondennya adbutam le cewa. Adbuta le cewa lagan. Adbuta kondennya swasta. Swasta palsu lagan. Upakaram cewa. Upakaram cewa lagan. Pravutvam le cewa. Pravutvam le cewa lagan. Nana bahasa matlad. Matlad lagan. Nimenchana. Nimenchana. Mereka sendal mereka memeluk lagi na, awalnya malaga, untuk nara. Ini sendal awalnya malam ini kuda, sendal kshema memeluk mereka matrane, panjai. Wktika tadikaran mereka, wktika temui na, thalam pun mereka baru panjai kudu. Hendakku sendal kshema memeluk mereka, melandir kuda sendal malah awalnya malaga untuk natalga, dewi makam selamat natalga, mana mencuci tu na. Ini sendal malah వాస్తవమే కాలకులు చేయకులు వేళకులు ఇప్పుడు ఇక్కడ చెప్పుచున్న మాట ఈ ఇరుకుచములు ఎవరు ఉంటారు ఈ ఇరుకుచములు పోషణ పోషణ ఆహారాన్ని సంఘానికి ఇంత మందిని గురించి చెప్పారు కదా ఇంత మంది సంఘ అవయవాలను దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఈ సంఘ అవయవాల్లో ఈ కుచాలు ఎవరు ఈ పోషకులు ఎవరు అంటే ఒకటి బోధకులు రెండు ఉపదేశకులు ఇవి రెండే సంఘాన్ని పోషించి పోషణ అందించేవారు దేవుని వాక్యాన్ని చెప్పేవారు దేవుని వాక్యంలోని మర్మాన్ని చెప్పేవారుగా మనం చూస్తున్నాం మన సంఘంలో రెండు రకాల అనుభవాలు జరిగిన కాపరులను దేవుడు మనకు దయచేస్తున్నాడు ఈయన బోధ చేస్తూ ఉంటారు కాపరి బోధన చేస్తూ ఉంటారు కాపరత్వంలో బోధ చేయడం నేను మర్మయుక్తమైన సంఘతులు ఉపదేశం చేస్తూ ఉంటాను కాబట్టి ఉపదేశకులు బోధకులు ఒక అన్ని సంఘాల్లో ఉపదేశకులు ఉంటే బోధకులు ఉంటారు బోధకులు ఉంటే ఉపదేశకులు ఒకటే ఉంటుంది ఒక ప్రక్కనే తగిన పాడిన కలుగుతుంది కానీ రెండో ప్రక్కన బలహీనమైన స్థితి కలిగి ఉంటుంది కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కృప ఏంటంటే ఒకరు బోధించగలిగిన వారము ఒకరు ఉపదేశము చేయగలిగిన వారముగా రెండు పోషక విలువలు కలిగిన ఆ స్థన్యాలని దేవుడు సంఘానికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ కుచుముల సంఘంలో ఎవరు అంటే బోధ చేసేవారు అదే రీతిగా మరి ఉపదేశం చేసేవారే ఈ సంఘం యొక్క కుచుములని మనం తెలుసుకోవాలని మీరే ఇరు కుచుములు కలిగిన జింక పిల్లలను పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మీరు ఎలా పోషిస్తారంటే ఒకటో పేతురు రెండో మూడులో వచ్చినప్పుడు మీరు దేవుని వాక్యమును నిర్మలమైన పాల చేత పోషించబడతారు చూడండి పేతురు చాలా చక్కగా వ్రాస్తూ ఉన్నాడు ఒకటో పేతురు రెండో మూడు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును వాక్యమన పాల వలన నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి కాబట్టి ఒక విశ్వాసి రక్షణ అనుభవానికి వెళ్ళాలంటే వాక్యమనే పాలు కావాలని దేవుడు మాట్లాడుచున్నాడు ఈ వాక్యాన్ని నువ్వు కడుపు నిండా తృప్తిగా నువ్వు తాగి మరి నీ రక్షణ అనుభవంలోనికి నువ్వు ప్రవేశించాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం దేవుని వాక్యమును నిర్మలమైన పాల చేత మనం పెంచబడాలి సంఘములు అంతేకాని రకరకాల విషయాలు రకరకాల సంగతులు పిచ్చి పిచ్చి సంగతులన్నీ కూడా మాట్లాడు దేవుని వాక్యానికి మించి బయటకు మనం వెళ్ళకూడదు దేవుని వాక్యపు హద్దును మనం తెలియాలి దానిలో నుంచి మనం బయటికి రాకూడదు మనకంత అవసరం లేదు ఎందుకంటే దేవుని వాక్యాన్ని వివరించడానికే సమయం చాలదు ఇంకా లోక సంగతుల గురించి మనకి ఎక్కడ సమయం సరిపోతుంది సరిపోదు కనుక నిజమైన పాలల్లో తల్లి పాలల్లో కలిపి ఉంటుందమ్మా ఆమె మన కలిపి ఇవ్వటానికి తల్లి కుదురుతుందా అందులో షుగర్ వేయటానికి కుదురుతుందా గ్లూకోజ్ వేయటానికి కుదురుతుందా నీళ్లు కలపడానికి కుదురుతుందా తల్లి పాలు నిర్మలమైన తల్లి పాలను పేతలు ఎందుకు చెప్పాడు తెలుసా అలా కల్తీ లేని అనుభవం కలిగిన వాక్యమే చెప్పబడాలి అంతేగాని ఊళ్ళో సంగతులు పేపర్లో సంగతులు ఆడ సంగతులు వీళ్ళ సంగతులు వాక్యములను జోడించి మనము ఆ కల్తీ పాల చేత మన సంఘ బిడ్డలను మనము పెంచకూడదు నిజమైన వాక్యం ఏమి బోధిస్తుందో నిజ వాక్యము నేను ఎలా పెంచగలుగుతుందో నిజ వాక్యములోని సారం ఏంటో బలం ఏంటో అది నువ్వు గ్రహించుకునేటట్లుగా ఈ బోధకులు ఉపదేశకులు సరైన వాక్యాన్ని సరైన రీతిలో వారికి బోధించే వారిని పెంచాలనే
దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మీరు ఈ వచనములను గమనించినప్పుడు తల్లి ఒక్కటే పాలెళ్ళు రెండు కదా, ఒక తల్లికి పాలించే స్థాన్యాలు ఉంటే రెండు ఉంటాయి. కాబట్టి తల్లి ఒక్కటే పాలెళ్ళు రెండు. అలాగే సంఘానికి మరి అవయవాలను మనం చూసాం కదా, అలాగే మానవుని యొక్క అవయవాలు చూస్తే చెవులు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి, కళ్ళు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి, కాళ్ళు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి, చేతులు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి, ముక్కు ఒకటిగానే ఉన్నది కానీ నాసిక రంధ్రాలు రెండుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అనుభవాలన్నీ అంటే అన్ని కూడా ఒక శరీరంలో అవయవాలు కానీ రెండు రెండుగా దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ఇక్కడ జింక ఒకటే, పిల్లలు మాత్రము రెండు పిల్లలనే దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, బైబిల్ ఒకటి కానీ అందులో ఉన్నవి రెండు, కృత నిబంధన పాత నిబంధన. అదే రీతిగా మరి భక్తులు రెండు రకాలు, ప్రవక్తలు అపొస్తలు, బోధకులు ఉపదేశకులు. ఏ రీతిగా దేవుడు జోడు జోడు పిల్లల ద్వారా మనల్ని పెంచుతున్నట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలోని మర్మాలు గ్రహించడానికే మనకు సమయం చాలదు కనుక సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు, సమయాన్ని పాడు చేసుకోకూడదు. ఆ కొత్త పాటిదైన బలమైన ఆహారం చేత మనం పోషించబడాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఒక జింకకున్న ఇద్దరు పిల్లల దాకా ఒక వ్యక్తి రెండు స్తన్యాలు కలిగి పోషకాలు కలిగి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దాంట్లో ఆహార విషయంలో కుడి అని లేదు, ఎడమని లేదు, రెండు కుచములు కూడా బిడ్డలకు సమృద్ధి అయిన పాలన ఇవ్వగలిగిన శక్తిని దేవుడు తల్లికి దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి నేను ఇంకా బైబిల్ ఇంకా సంఘ పరిచర్యలోకి రాలేను, అప్పుడు చాలా దేవుడు చాలా రకరకాల విభిన్నమైన దర్శనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ దాని అర్థాలు కూడా నాకు తెలిసే కాదు. మా అమ్మగారు ఆత్మీయంగా బాగా బలంగా ఉంటారు కాబట్టి చాలా విషయాలు మా అమ్మగారిని అడిగితే ఆమె భయపడేది, మరి ఇట్లాంటి దర్శనాలు వస్తాయి ఏంటి, నువ్వు ఏమైనా ఒకవేళ మరణానికి సమీపంగా ఉన్నావా ఏంటి, ఎందుకు దేవుడు ఇట్లాంటి దర్శనాలు చూపిస్తున్నాడని మా అమ్మ భయపడి ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకసారి ఇలాగే పాస్టర్ గారు నేను ఒక పాత ఇప్పుడు ఫారెన్లో ఏంటంటే 5 ఎకరాల్లో ఒక ఇల్లు ఉంటుంది గెస్ట్ హౌస్ లాగా, అందులోనే కుటుంబం ఉంటా ఎకరాల్లో చూస్తారు వాళ్ళు ఆ పాడి అక్కడే అంటే గేదెలు అవన్నీ అక్కడే ఉంటాయి వాళ్ళు ఎకరాల్లో ఒక హౌస్ లో అట్లాంటి హౌస్ లో నేను ఈయన ఉన్నాను ఉన్నాం ఉంటే ఈ లోపల నేను గబగబ పాత ఇల్లు అండి, గబగబ మెట్ల దిగి కిందకు వస్తున్నాను. కిందకు వస్తుంటే అక్కడ ఒక మేక కట్టి ఉన్నది, మేక పిల్ల దూరంగా కట్టి ఉన్నది. సరే అక్కడ నొలక మంచం అని పాత పల్లెటూరులో ఉంది, ఆ నొలక మంచం మీద నేను కూర్చున్నాను. కూర్చుని ఒకసారి మేక వరే వైపే చూస్తున్నాను, బాగా పాలిళ్ళు ఫుల్గా పట్టుకుంటే పాలు కారిపోయేటట్లుగా ఆ పాలు బాగా సమృద్ధిగా ఉన్నాయి. ఉంటే నేను మంచం మీద కూర్చుని ఆ పిల్లను వదిలితే బాగుండు, పిల్లని కూడా తాడుతో కట్టేశారు అందుకని పాలు తాగట్లేదు, గొర్రెకేమో పాలు కారిపోయాయి, పాలు వస్తూ ఉన్నాయి, ఎట్లాగా పాస్టర్ గారు బయటకు వస్తే ఈయన బయటకు వస్తే కొంచెం ఆమె దాని పిల్లను వదిలితే పాలు తాగేస్తుంది కదా అని నేను అనుకుంటూ ఉంటుండగా ఆ గోడ వైపు నుంచి చాలా పెద్ద కొండ శిలువ, చాలా అంటే చాలా పెద్ద కొండ శిలువ, దాని మూతే ఇంత పెద్దగా ఉన్నదండి. పెద్దగా ఉంటే అదేమో నేల మీద పాకుతుంది పాము, ఇది ఎత్తుగా ఉన్నది, పాలిల్లు ఎత్తుగా ఉంది. అది ఏం చేస్తుంది అనుకుంటున్నారు, చుట్టూ చుట్టుకుని దాని హైట్ పెంచుకుంది. సర్పము రౌండ్గా కూర్చుని దాని శిరస్సు కరెక్ట్గా ఆ పాల దగ్గరికి పెంచుకుని ఏం చేస్తుందంటే దాని పళ్ళల్లో విషం ఉంటుంది కదా, అందుకని దాని నాలుగు బారుగా చాపి ఆ నాలుక ద్వారా ఈ పాల పిత్తిని లోపలికి లాక్కుని ఒక్క సిప్పులో ఆ పోర్షన్లో మిల్కంతా కూడా తాగేస్తాను. నేను చూస్తుండగానే రెండుంటే నాలుగు ఉంటాయా మేకలకి, మొత్తానికి అది సిప్ చేసేసింది, వెంటనే ఇంకొక నాలుగు బయటకు తీసి దాన్ని తాగేసింది అన్నమాట. నేను చాలా బాధపడుతున్నా అక్కడ కూర్చుని, చూడండి గొర్రెకి పాముకి పిల్లకి వ్యత్యాసం తెలియదు, దాని పాలు పాముకి ఇచ్చింది దాని పిల్లకు కూడా
ఇస్తవి ఎంత మరి గొప్ప స్థితి ఇది నిజంగా విషపూరితమైన దానికి పాలవటానికి కూడా వెనుకాడలేదు అని అసలు చాలా బాధపడ్డా కానీ దాని వివేకానికి నేను చాలా సంతోషించా పాము తన పంటి పనులు కానీ ఆ ఘాటు కానీ ఆ పాలిండ్లకు తగలకుండా జాగ్రత్తగా పాలుతాయి అదంటే ఏమవుతుంది గొర్రె వెంటనే నొరక కుక్కి చచ్చిపోతుంది అంటే దాన్ని చావకుండా దాని పాలు మాత్రము పూల్చేసింది ఇది అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి ఇట్లాంటి వింత వింత దర్శనాలు ఇస్తాడు దేవుడు ఏంటై ఉంటుందమ్మా అంటే వాక్యం అనే పాలు సాతాను తాగేస్తుందమ్మా కాబట్టి దేవుడు నీతో వాక్య విషయంలో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడిని మళ్ళా ప్రార్థన చేశాడు ప్రభువు ఏం చేయాలి నేను ఈ విషయంలో అని అడుగు దేవుడిని భయపరుస్తాడు వాక్యం అనే పాలని సాతాను తాగేస్తున్నాడని అమ్మ చెప్పింది ఓహో అంటే వాక్యం అనే పాలని నిజమైన వారికి నిజమైన బిడ్డలకు పంచాలి కానీ సాతాను తాగకూడదు కదా అని అలా నెమ్మదిగా దేవుని వాక్యం చేత పట్టబడి దేవుని వాక్యం చేత బోధించబడి దేవుని సేవలకు రావడానికి ఇటువంటి అనేక అనేక అంటే ఒక బుక్రాయమని చెప్పారు నాకు అసలు మరి స్త్రీల సమాజం వారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటే అవన్నీ ఒక బుక్రాయలాగా అద్భుతంగా దేవుడు మాట్లాడారు కాబట్టి అటువంటి అనుభవాలు ఆ పాలు వాక్యం అనే పాలు ఉన్నప్పుడు సాతాను కూడా తాగేస్తుంది ఆ పాలు వ్యర్థమైపోతుంది మనం చేసే ఆ చెప్పే మాటల వలన దేవుని వాక్యం అనే పాలు వ్యర్థ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఎవరు తాగకూడదో వాళ్ళు తాగుతున్నారు నిజంగా తాగవలసిన వారు తాగటలేవు అది వ్యర్థమైపోతుంది జాగ్రత్త ఆ పాలను భద్రత చేసుకుని ఇతరులకి మన వాక్య వాక్యానుసారమైన బోధ చేయాలని ఒక విచక్షణ కలిగి సేవకులు బ్రతకాలని ఆ రోజు వాక్యం ద్వారా హెచ్చరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా మనం గమనించినప్పుడు ఆ కవల పిల్లలట తామరలో మేస్తున్నాయంట అంటే తామర ఎక్కడ ఉంటుందమ్మా తామరలు ఎక్కడ ఉంటాయి కొలల్లో ఉంటాయి అంటే నీళ్ళల్లో ఉంటాయి కదా అంటే నీళ్ళల్లోకి వెళ్ళి తామర పువ్వులు తామర పిందెలు తామర ఆకులు తినాలి అంటే మొదటిగా ఏం చేయాలి ఈ జింక పిల్లలు శ్రమ పడాలి ఒడ్డులో నుంచి నీటిలోకి దిగాలి నీటిలోకి దిగేటప్పుడు ఏమవుతుంది కాలు జారిపోతుంది ఆ నీళ్ళల్లో ఏముంటాయి జలగలు ఉంటాయి జలగ పట్టుకుంటే ఆ జింక యొక్క రక్తాన్ని జలగ తాగేస్తుంది దాటిని వాటిని వదిలించుకోవాలి అవన్నీ కూడా దాటుకుని మధ్యలో ఉన్న తామర పుష్పాలని తామర ఆకులు శ్రమతో కూడిన ఆహారం అది ఈ పిల్లలక అంటే ఈ జింక పిల్లలు మామూలు ఒడ్డు నుండి తినేవి కాదు కానీ లోతైన అనుభవాలు లోతైన అనుభవాలలోనికి ప్రవేశించాలి మర్మయుక్తమైన సంగతులు బోధకులు బోధించాలి ఆ మర్మాన్ని భుజించేటప్పుడు చాలా కష్టము చాలా శ్రమ ఉంటుంది శ్రమ అయినా పర్వాలేదు అటువంటి ఆహారాన్ని పెట్టాలి అంటున్నాను ఈ పరమగీతాల గ్రంథం ఎవరు రాశారమ్మా సొలొమోను రాశాడు దావీదు ఏమి రాశాడు కీర్తనలు రాశాడు దావీదు 23 కీర్తన ఏమంటున్నాడు యెహోవా కాపరి నాకు ఏం కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయను శాంతికరమైన జలముల దగ్గర ఆయన నన్ను నడిపిస్తాడు అంటున్నాడు అంటే తండ్రి అనుభవానికి కుమారుని అనుభవానికి ఒక వ్యత్యాసం చూద్దాం తండ్రి అనుభవం ఏంటి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను మేపుతాడు అంటున్నాడు కుమారుడు ఏమంటున్నాడు లోతైన జలములలో ఉండి తామరలు వెయ్యాలి అంటున్నాడు ఈ దావీదుకి సొలొమోనుకి భిన్నమైన తలంపులు కలిగిన అనుభవాన్ని మనం చూస్తున్నాం చూడండి ఒక గేద గాని ఒక ఆవు గాని ఒక పశువు గాని గడ్డి వేసేటప్పుడు గడ్డిలో ఏముంటాయి ఇసుక ఉంటుంది మట్టి ఉంటుంది మెట్రకలు ఉంటాయి కాగితాలు ఉంటాయి చెత్త చెదారం అంతా ఉంటుంది అది క్లీన్ చేసుకుంటుందా ఆవు అదే ఉపమాన బోధ కథలు చెప్పి బోధ చేస్తారు చూడు అటువంటి బోధ అందులో అన్ని లోక సంగతులు ఉంటాయి శరీర సంగతులు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అన్నిటిని కలిగిన అనుభవం గడ్డ పచ్చిక అనుభవం కానీ కొన్ని వివేకం కలిగిన గొర్రె పిల్లలు ఏం చేస్తాయంటే పై పై పచ్చికే తింటే కానీ లోపల పచ్చికి తిన లోపలికి లోతు కలిగి పై పైన చిగుళ్ళు ఉండేవి గొర్రెలు తింటే కానీ మట్టి దాకా గొర్రెలు వెళ్ళవు పై పై పచ్చికే తింటూ ఉంటాయి కాబట్టి ఆ అనుభవం ఏంటంటే లోకానుసారమైన సంగతులతో కలిసి
వినే బోధ పచ్చిక బోధ. పచ్చిక బోధ ఎటువంటిదంటే అన్ని రకాల సంగతులు, శరీరానుసారమైన సంగతులు, లోకానుసారమైన సంగతులు, వీటన్నిటినీ కలిపి చెప్పేదే ఆ బోధ. ఈలో సాలమన్ మహారాజు చెప్పే బోధ ఏంటంటే విశ్వాసికుడు శ్రమ పడాలి. ఆ ఆహారం భుజించాలంటే బోధకుడే కాదు విశ్వాసి కూడా శ్రమ పడాలి. ఆహారం అయితే కొలను మంచులో ఉన్నది, తామర పుష్పాలైతే ప్రకసిస్తూ ఉంటాయి, పచ్చగా ఉన్నాయి, అవి రంగురంగులుగా ఉన్నాయి, శ్రేష్టమైన ఆహారము, అందులో విత్తనాలు ఉంటాయి, పువ్వు ఉంటుంది, అది జాగ్రత్తగా మెత్తగా చూడండి. ఆకులు తినడానికి, గడ్డి తినడానికి, పువ్వు తినడానికి తేడా లేదా? పువ్వు ఎట్లా ఉంటుంది, దాని పెటల్స్ ఎట్లా ఉంటాయి, మృదువుగా సున్నితంగా అలా ఉంటాయి. తామర పుష్పం కూడా అంతే. తామర పుష్పాలు వేయాలి అంటే నువ్వు లోతైన అనుభవాలకు దిగాలి, నీళ్ళల్లోకి నువ్వు దిగాలి, జాగ్రత్తగా నడవాలి, లేకపోతే జారిలో పడిపోతావు, లేకపోతే నువ్వు శ్రమ వస్తుంది. ఇవన్నీ నువ్వు తెలుసుకుని అందులోకి దిగి ఆ పుష్పాలను తినాలి. ఎలా ఉంటే ఎంత వాక్యం అనే బాలను స్వీకరించి సేవ తీర్చుకునే అనుభవంలో మనం చూస్తే రెండు జింక పిల్లలు, ఒక తల్లికి పుట్టిన రెండు జింక పిల్లలు వెళ్ళి ఆ తామర పుష్పాలని తినే అనుభవాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ జింక పిల్లల మేత స్థలం ఎక్కడో తెలుసా, కొలంలో ఉండే తామర పుష్పాల దగ్గర. మీరు కూడా ఆ అనుభవంలోనికి వెళ్ళాలి. ఇంకా వడ్డినమేటో, ఇంకా గడ్డినమేటో, ఇంకా గొట్టినమేటో అనే అనుభవాలు మన జీవితంలో గతించిపోయి, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయి, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి, ఎన్నో రకాల బోధలు విన్నావు, కానీ ఇంకా నీకు లోతైన అనుభవానికి నువ్వు ప్రవేశించాలి. నీ మేత స్థలం ఎక్కడ ఉన్నది, కొలంలో ఉన్నది. అది కూడా చూడండి, దాని కాడలు ఎక్కడో ఉంటాయి, దాని పువ్వు ఆకులు మాత్రము పైన కనిపిస్తూ ఉంటాయి, దాని ఆంతర్య స్థితి తెలియదు మనకి. కానీ నువ్వు నీటిలో దిగినప్పుడు దాని ఆంతర్య స్థితి కూడా నువ్వు ఎరిగిన దానవుగా ఉంటావని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. తామర అనగా అది దేవుని సన్నిధిని మనము తెలుసుకోవాలి. దేవుని అంతరంగములోని మహిమగల మర్మయుక్తమైన సంగతిని మనం మేయగలిగిన అనుభవాలు ఉండాలి. అందుకనే శిష్యుడైన యోహానుని గురించి ఏం రాయబడిందంటే ఆయన రొమ్మును ఆనుకుని ఉండేవాడు. ఏమిటి ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నాడంటే క్రీస్తు ప్రభు యొక్క రొమ్ములో దాగి ఉన్న సంగతులన్నీ కూడా ఆయన ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు. అంటే ప్రభు యొక్క ఆంతర్యములోని సత్యాలను, ఆయన నిగూఢమైన సత్యాలను చూచి గ్రహించి 100 సంవత్సరాల వృద్ధాప్యములో ఎఫెసీ సంఘములో కూర్చుని ఆయన చూచిన దర్శనాలన్నిటినీ కూడా ప్రకటన రాశాడండి. 100 సంవత్సరాల వృద్ధుడైన యోహాను ప్రభు రొమ్ములు ఎందుకు నానుకుని ఉన్నాడంటే ప్రభు రొమ్ములో ఉన్న సంగతుల్ని ఆయన గ్రహించి చూచి ప్రత్యక్షతను అనుభవించి తీసుకుని వచ్చి ఎఫెసీ సంఘములో కూర్చొని ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మరి అటువంటి అనుభవాలు పాత నిబంధనలో మరి భక్తుల అనుభవాలు, కృత నిబంధనలో భక్తుల అనుభవాలుగా మనం చూస్తున్నాం. ఆ మేత అనేది చాలా పాత నిబంధన భక్తుల మేత వేరు, మరి పచ్చిక అనుభవం పాత నిబంధన భక్తులది, కృత నిబంధన భక్తులు దేవుని ఆంతర్యంలోని కృత సంగతులు తెలుసుకుని మరి ఆ రీతిగా మనం భుజించాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి అపోస్తల కార్యాలు 7:38 దేవుని వాక్యం ఏ విధంగా వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యాలు 7:38 ఏ విధంగా లేఖనము వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను, దేవదూతతోను మన పితరులతోను, మన పితరులతోను అరణ్యంలోని సంఘమందు ఉండి, అరణ్యమందు సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడేతడే. మోషేకి దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటమ్మా, జీవవాక్యం. అంటే ధర్మశాస్త్రం ఏమనుకుంటున్నారు, జీవవాక్యం అని మనం తెలుసుకోవాలి. ఎక్కడ రాశాడంట, అరణ్యంలోని సంఘములో ఉండి ఆయన జీవవాక్యాన్ని రాశాడంట. అదే భవిష్యత్ కాల గ్రంథాన్ని ఎక్కడ రాశాడు యోహాను, ప్రత్యక్షతను పద్మాసులో అనుభవించి జీవంలోనికి వచ్చి మరి ఆ ఎఫెసీ సంఘంలో కూర్చుని ఆ ప్రకటన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మేసిన మేత అంతా కూడా పాత నిబంధనలో మేసిన మేత అంతా కూడా క్రొత్త నిబంధనలో విసిదపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అందుకని మత్తయి సువార్తికుడు ఒక భిన్నమైన అనుభవాల్లో క్రీస్తును బయలుపరిచాడు. మరి ఆ రీతిగా అనేక విషయాలు మరి సువార్తికులు మరి పత్రికలు రాసిన పెద్దలందరూ కూడా అనేక రీతుల్లో ప్రభుని బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆనుకున్న యేసుక్రీస్తు ఆంతర్యంలోని సంగతుల్ని మరి వ్రాయటమే తామరమేటమని దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిగా కుచములు అంటే మరి ఆ పోషకాలు ఉండే మరి స్థాన్యాలు, రెండవదిగా మరి ఇద్దరు ఒక తల్లికి కలిగిన రెండు జింక పిల్లలంటే రెండు స్థాన్యాలు కలిగి ఒక తల్లి బ్రతుకు కూడా చెప్పటం, మూడవదిగా తామరలో వేసే అనుభవాన్ని అంటే శ్రేష్టమైన ఆహారాన్ని మలినము అంటని ఆహారం. తామరలో వేసేటప్పుడు పుష్పాలు వేసేటప్పుడు మరి ఆ జింకకు కానీ గొర్రెకు కానీ మూతికేమి మట్టి తాగదు. నీటిలో పరిశుభ్రమైన నీటి మీద తేలియాడుచున్న ఆ తటాకాల్లో ఉండే ఆ పువ్వులను హెష్బోన్ తటాకంలో తేలియాడుచున్న అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మర్మయుక్తమైన బోధ వినగలగటమే అది గొప్ప ధన్యత, అదే తామరలు వేయటమని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మీరు గమనించినప్పుడు కమలలు అని చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు కమలలు అంటే జత, ఇద్దరిద్దరు జత అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దావీదు మహారాజు 23:4 ఈ కమలల అనుభవాన్ని చెప్తున్నాడు. నీ దుడ్డుకర్రలు నీ దండములు నన్ను ఆదరించను. ఆదరించడానికి ఏమి కావాల్సి వచ్చింది? రెండు. దావీదు అనుభవాన్ని చూడండి. దుడ్డుకర్ర దేనికి ఉపయోగిస్తారో తెలుసా? శత్రువుని ఎదుర్కోవటానికి. పులి వచ్చిన, సింహం వచ్చిన, తోడేలు వచ్చిన కాపరించేస్తాడంటే తన చేతిలో ఉన్న బలమైన దుడ్డుకర్రను దాని మీద విసిరగానే అది పారిపోతుంది. శత్రువుని ఎదుర్కోవటానికి దుడ్డుకర్ర, ఆయన గొర్రెల్ని కాపాడటానికి ఆయన దగ్గర దండము అంటే గొడుగు కర్రలాగా ఉంటుంది. ఎక్కడైనా మరి మూలల్లో ఇరుక్కుపోయినా గోతుల్లో పడిపోయినా కాపరి జాగ్రత్తగా దాని పొట్టక కర్ర తగిలించుకుని నెమ్మదిగా తన గొర్రెను తను జాగ్రత్త పరచుకుంటుంటాడు. ముళ్ళు గుచ్చుకోకుండా గొర్రెలను కాపాడుకోవడానికి దండం అవసరమైనది, శత్రువుని ఎదుర్కోవడానికి దుడ్డుకర్ర అవసరమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఆదరించేవి రెండు అని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆదరణకరమైన అనుభవాలు కూడా రెండే. తల్లి రూపము ఒకటే కానీ బిడ్డలు వేరు వేరుగా ఉండవచ్చునని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి పాత నిబంధన, కొత్త నిబంధన, మేత, వధువు యొక్క ఆహారము ఒక ఆహారంతోనే నువ్వు ఉంటే కుదరదు. పాత నిబంధనలోని అనుభవాలు కూడా నువ్వు ఎరిగి ఉండాలి. అందుకే పౌలు అనేక సత్యాలను ఎరిగి మనకు తెలియజేసినట్లుగా కృత నిబంధనలో మనం చూస్తున్నాం. కొన్ని సంఘాలు పాత నిబంధన జోలికే వెళ్ళరు. కాబట్టి ఆ బాల శిక్ష లేకపోతే ఇది మనం కృత నిబంధనలో పరిపూర్ణంగా ఆస్వాదించటము చాలా కష్టమని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు పెరిగి మరి పాలు తాగిన తర్వాత బలమైన వాక్యాహారాన్ని కూడా మనం పెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో ఛాయగా ఉన్న అనుభవాలు కృత నిబంధనలో నిజస్వరూపముగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కృత నిబంధనకు వచ్చేసరికి బాప్తిస్మము, బాప్తిస్మాన్ని వెంటనే సంస్కార భోజనాన్ని మనం భుజించాలి. బాప్తిస్మము రక్షణనిస్తుంది, నిరీక్షణనిస్తుంది. ప్రభురాత్రి భోజనము అలా ఆత్మీయత ఉన్నది, క్రీస్తు స్వరూపం ఉన్నది. బైబిల్ గ్రంథకర్త, బైబిల్ మరి వ్యాఖ్యానకర్తల అనుభవాలు కూడా అనేక మనము మరి నేర్చుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. వీటి యొక్క శరీరము ఆత్మ పోషించే అనుభవాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తును కూడా మనం రెండు రూపాలుగా చూడాలి. ఒకటి శరీర రూపం చూడాలి, రెండవది దైవ రూపాన్ని చూడాలి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చిన ఆయనలో ఏం కలిగి ఉన్నాడు? ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. శరీరానుసారమైన శరీర జీవితము మనుషులుగా మరి ఆత్మానుసారమైన దేవుని కుమారుడుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు శరీరము క్రీస్తు యొక్క మరి దైవ రూపము ఇవి రెండు కలిస్తేనే వధువు సంఘం అండి. వధువు సంఘమా, నీ క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడటమే కాదండి, దైవత్వము శరీరానుసారమైన రెండు అనుభవాలు కలిగితే వధువు రూపమని మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్టుగా
మనము చూస్తున్న శ్రమల సంఖ్యనే సంఘం యొక్క రూపాలంకారాన్ని మనం తెలుసుకోవాలి. సంఘ పోషకుడు ప్రభువు ఆయనే కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు బిడ్డకి ఏమంటారో తల్లికి మాత్రమే తెలియను. అలాగే ప్రభు పాత నిబంధన విశ్వాసులకి సామాన్య ఆహారం ఇచ్చి ఇప్పుడు మనకి ఆయన సమీపస్తులుగా ఉంటున్నాం కనుక మర్మయుక్తమైన ఆహారాన్ని ఆయన కొనుగోలు పోషిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. అందుకనే 1 కొరింథీ పత్రిక 12:4-6 వరకు చదువుకున్నప్పుడు ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే అంటున్నాడు. 11 వచనం కూడా అంటున్నాడు, ఆత్మ పంచిపెడుతుంది అని అంటున్నాడు. ఈ కవలమైన వాటి మీద ఆధారపడినప్పుడే దేవుడు మనకి అనేక పనిచేస్తాడని మనం తెలుసుకోవాలి. గలతీ 4:19 అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలని. 31 అంటున్నాడు, మనం స్వతంత్రాల కుమారులమే కానీ దాస్య కుమారులము కాదు అంటున్నాడు ప్రభు. ఇంకా Matthew 11:29 అంటున్నాడు, నేను సాత్వికుడమే దేని మనస్సు కలవాడను అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం అలాగా అనుభవాలు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. Romans 11:28 వరకు చదువుకుని ఈ దినము మనం నేర్చుకుందాం. 27 సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, చూసారా ఎంత చక్కగా రాబో గడియల సంగతులు కూడా సమస్తమైన విషయాలు కూడా ఎంత జాగ్రత్తగా ప్రభువు మనకు రాయించాడు. అన్ని జనుల కొరకు యూదులకి దేవుడు ఆ మర్మము ఎరగకుండా చేసింది దేవుడే. వారికి ఆ మంద దృష్టి కలుగు చేసింది దేవుడే. అందుకే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఇంకా చక్కని మాట, విమోచకుడు సియోనులో నుంచి వస్తాడు. చదువు మాట, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. గమనించారా, యాకోబులో నుంచి అంటే 12 గోత్రాలలో నుంచి భక్తిహీనతను తొలగించి, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలుగు నిబంధన అని వ్రాయబడినట్టు అని అమ్మ తర్వాత చదువుకోండి. యూదులు అన్నిలో కలిసింది వదిలిసిందేమో. ఎంత జాగ్రత్తగా దేవుడు చదువు, ఒక్క యూదుడు నశించినప్పుడు దేవుడు ఒప్పుకోడు. యాకోబులో నుంచి, యాకోబు ఎందుకు వాడాడు తెలుసా, 12 గోత్రాలను గురించి చెబుతున్నాడు. యాకోబుకు పుట్టిన 12 గోత్రాలను గురించి విమోచకుడు ఎంత భారంతో చెప్పుచున్నమాట. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో ఉన్న పాపాలని దోషాలని క్షమించి వారిని పరిహరించి, ఎందుకంటే వారి తప్పుకోవటానికి కారణం, వారికి మగత కలిగి చేయటానికి కారణం దేవుడే. ఎందుకు ఆ భాగ్యం మనకి దొరకటానికి, ఆ భాగ్యాన్ని అనుభవిస్తేనేమో నిజస్థితి కలిగి ఉన్న వారు. యూదుడు గొప్పతనం ఏంటి అంటాడు రోమాలని మనం, యూ అన్నిటిలో కూడా అధికమే దేవుడు. కాబట్టి మనకి దేవుడు చెప్పినటువంటి భాగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి వాక్యం అనే పాలే కాదండి, తామర పుష్పాలు కలిగిన మర్మయుక్తమైన బోధలు మనం వెనగలగాలి. దేవుడు అంటే కృపాధన్యత సంఘానికి దయచేసి దేవుని చే ఆశీర్వదించుగాక. ఆమె కృపా గారు ముగింపు ప్రార్థన చేస్తారు. శాశ్వతమైనది నీవు నాయన చూపినా.